వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఒక జోష్లో ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చూస్తే గనక కోకాపేట్లో ఎకరం భూమి ధర 100 కోట్లు పలికిందంటే ఆలోచించండి. భూముల ధరలు ఏ విధంగా ఆకాశాన్ని అంటుతున్నాయో, భూముల ధరలకు రెక్కలొచ్చాయనే చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరూ ఈ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ మార్గాన్నే ఎంచుకుంటూ ఉన్నారు. సో చూస్తే కనుక హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కడ పెట్టుబడి పెడితే పెట్టిన పెట్టుబడికి పరిమితులు పెరిగే ఛాన్స్ ఉందే అని ఆలోచిస్తున్నారా? అయితే నేను ఇప్పుడు పరిచయం చేయబోయే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫుల్ అప్రిసియేషన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆ వండర్ఫుల్ ప్రాజెక్ట్ గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 46acres.com మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆడేపూ సంతోష్ కుమార్ గారు. వారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. పెట్టిన పెట్టుబడికి పదింతలు అంటున్నారు, అలాగే చూసుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటున్నారు. ఏంటి ప్రాజెక్ట్, ఎక్కడ ఉంది, ఆ డీటెయిల్స్ ఒకసారి వ్యూయర్స్ అందరి కోసం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ రెండు ప్రాజెక్ట్స్, మధుర ఎన్క్లేవన్, బృందావనం అని రెండు ప్రాజెక్ట్స్ మనకు తెలంగాణ తిరుపతికి ప్రసిద్ధిగా అంచిన యాదగిరిగుట్ట దగ్గర, అంటే వరంగల్ హైవే పైన కొత్తగా ఏర్పడ్డ జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్కి ప్లస్ ఆలేరు నియోజకవర్గానికి మధ్యలో మనకు కొదలపాక అనే మండలం ఉంటుంది. ఫేమస్ జైన్ టెంపుల్ అన్నమాట, సౌత్ ఇండియాస్ ఫేమస్ జైన్ టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరలో మనము రెండు ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఒకటేమో మదర ఎన్క్లేవ్ డిడిసివి ప్రాజెక్టు, గజం భూమి కేవలం 6,000 రూపాయలతో లాంచ్ చేసాము. అదేవిధంగా మనం బృందావనం అని గజం భూమి కేవలం 5,000 రూపాయలతో ఒక గుంట భూమి 6,00,000 రూపాయలకి ఇస్తున్నాము. సో ఈ రెండు ప్రాజెక్ట్స్ ఏంటో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. తక్కువ బడ్జెట్లో ల్యాండ్ చెప్తున్నారు, అక్కడ కొనాలి అంటే ఎందుకు కొనాలి అని అంటారు? కొంటే కనుక ఎలాంటి బెనిఫిట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు? ప్రజెంట్ మనం వి స్టార్ట్ విత్ డిడిసిపి లేఅవుట్ మదర ఎన్క్లేవ్ అండి. ఇది 100 ఎకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇది మనకు జనగాం సిద్దిపేట హైవేకి వెళ్ళే హైవేకి ఆనుకొని ఉంటుంది. కొత్తగా ప్రపోజ్ అయిన హైవే అనమాట, పెదరామచర్ల విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఒకవైపు మనకు జనగాం కొత్త డిస్టిక్ హెడ్ క్వార్టర్కి 10 నిమిషాలు జర్నీ. మన సైట్కి జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్ మధ్యలో మనకు మెడికల్ కాలేజ్ ప్రపోజ్ అయింది. సో మనకు దగ్గరలో ఉంటుంది. సేమ్ డిస్టెన్స్లో మనకు ఒకవైపు పెంబర్తి రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ దాటగానే మనకు 1,000 ఎకరాల్లో మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చింది. సో మీకు తెలిసి 8 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయో. ప్లస్ అదే డిస్టెన్స్లో మనకు ఒకవైపు కొలంబాక జైన్ టెంపుల్ ఉంటుంది, ఫేమస్ హిస్టారికల్ సౌత్ ఇండియాస్ ఫేమస్ జైన్ టెంపుల్. మనకు వైపు సేమ్ 10 నిమిషాల దూరంలో ఆలేరు రైల్వే స్టేషన్ అండ్ నియోజకవర్గం ఉంటుంది. ఈ విధంగా 4 వైపులా 4 మేజర్ డెవలప్మెంట్స్తో కూడుకున్నటువంటి మధుర ఎన్క్లేవ్ సైటు. గజం భూమి కేవలం 6,000 రూపాయలకే ఇస్తున్నాము. అరౌండ్ మీకు 7 లాక్స్కే మీకు యూనిట్ వస్తుంది. 135 గజాల భూమి, 8 లక్షలు అమ్మేది 7 లక్షల రూపాయలకి ఇస్తున్నాము. సో మనం రెండో ప్రాజెక్ట్ బృందావనం గురించి డిస్కస్ చేస్తే, ఇది 50 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫార్మ్లాండ్ ప్రాజెక్ట్ అండి. మనం ఒక గుంట భూమి చొప్పున ఇస్తున్నాము. గజం భూమి కేవలం 5,000 రూపాయలతో ఒక గుంట భూమి 6,00,000 రూపాయలకి ఇస్తున్నాము. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే 6,00,000 రూపాయలకు గుంట భూమి నాలా కన్వర్షన్ చేసి రెడీగా ఇల్లు కట్టుకునే విధంగా మనం అన్ని రకాల ఫెసిలిటీస్తో ఇవ్వడంతో పాటు ఆ భూమి మేము లీజ్ తీసుకొని నెలకి 10,000 రూపాయలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నాం. అంటే ఒక గుంట భూమి ఉన్న కస్టమర్కి ఆన్ ది స్పాట్ భూమి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు నెలకు 10,000 రూపాయలు చొప్పున 30 నెలల పాటు అంటే 3,00,000 రూపాయలు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఆ ల్యాండ్ రేపు పిల్లల భవిష్యత్తుకి మల్టిప్లై అవుతుంది. కావాలంటే వాళ్ళు అక్కడ సొంత ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. 10 నెలల మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అండ్ అన్ని రకాల ఫ్రూట్ ప్లాంటేషన్ వేస్తున్నాం కాబట్టి నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్తో కూడుకున్నటువంటి రెండు ప్రాజెక్ట్ లాంచ్ చేసాము. రెండు ప్రాజెక్ట్స్ కూడా కస్టమర్ ఫ్రెండ్లీ, ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే బడ్జెట్లో 6,00,000 నుంచి 7-8 లక్షల్లో రెండు ప్రాజెక్ట్స్, ఫామ్ ల్యాండ్ అంటే ఫామ్ ల్యాండ్ మంత్లీ ఇన్కమ్తో లేదా డిటిసిపి లేఅవుట్ విత్ ఆల్ డెవలప్మెంట్స్తో రెడీగా ఫామ్ హౌస్లా కట్టుకునే విధంగా లేదా పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా బడ్జెట్ ఫ్రెండ్లీ, కస్టమర్కి అందుబాటులో ప్రతి ఒక్కరు అఫర్డ్ చేయగలిగే విధంగా ఒకవైపు హైదరాబాద్, ఒకవైపు వరంగల్, మరొక వైపు సిద్దిపేట, ఒకవైపు సూర్యాపేట, ఈ విధంగా 4 మేజర్ టౌన్స్ మధ్యలో ఫాస్ట్గా గ్రోత్ అయ్యే ఏరియాలో మనం రెండు ప్రాజెక్ట్ లాంచ్ చేసాం. సో మరి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, హైలైట్స్ ఏంటి, ఆ వివరాలు ఒకసారి. సో ఈ మన ప్రాజెక్ట్ చుట్టుపక్కల మనం కనుక ఒకసారి చూసినట్టయితే ఇప్పుడున్న డెవలప్మెంట్స్ ఏంటి, ఫ్యూచర్లో ఏమన్నా డీటెయిల్ డిస్కస్ చేద్దాము. ప్రజెంట్ ఇది వరంగల్ హైవే పైన ఉంది కాబట్టి వరంగల్ హైవే పైన ఇన్ఫోసిస్ పోచారం ఐటీ పార్క్ ఉంది. అది దాటితే మీకు నీమ్స్, ఇప్పుడు ఎయిమ్స్ అయింది, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్. దాని తర్వాత బీబీనగర్ రైల్వే స్టేషన్, భువనగిరి డిస్టిక్ హెడ్ క్వార్టర్, యాదాద్రి కొత్త డిస్టిక్ హెడ్ క్వార్టర్, జనగాం కొత్త డిస్టిక్ హెడ్ క్వార్టర్. దీనికి మధ్యలో యాదాద్రి పెద్ద పర్యాటక కేంద్రము. ఒకప్పుడు వరంగల్ హైవే నేషనల్ హైవే 202 నుంచి ఇప్పుడు నేషనల్ హైవే 163 అయింది. ఢిల్లీ వరకు కనెక్ట్ అవుతుంది. ఏ రోడ్కి అయితే రైల్వే ట్రాక్ ప్యారలల్గా ఉంటుందో అది పెద్ద ఇండస్ట్రీ క్యాడర్గా డెవలప్ అయ్యి ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మీరు చూసినట్టయితే
మనకు జనగం దగ్గర పెంబర్తిలో 1000 ఎకరాల్లో మెగా టెక్స్టైల్ పార్క్ వచ్చింది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు గన్పూర్లో మళ్ళీ టెక్స్టైల్ పార్క్ వచ్చింది. వరంగల్లో మీకు తెలుసు కాకతీయ టెక్స్టైల్ పార్క్, 1000 ఎకరాలు 2 ఐటి టెక్స్టైల్ పార్క్లు వచ్చినాయి. చాలా కంపెనీస్ రాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఈ 4 సిటీస్ మధ్యలో కొత్తగా వచ్చే రీజనల్ లింక్ రోడ్డు ప్లస్ ఈ పెంబర్తి హ్యాండిక్రాఫ్ట్ సెంటరు ప్లస్ ఈ కేవైకేకే రోడ్ అంటే కీసరా, యాదాద్రి, కొలనుపాక, కొమరవల్లి 4 పుణ్యక్షేత్రాలను కలిపే మనం తిరుపతికి వెళ్తేటట్లయితే పుణ్యక్షేత్రాలను వెళ్తామో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వెళ్ళే విధంగా పెద్ద 160 ఫీట్ రోడ్ ప్రపోజ్ అయింది. ఆ రోడ్డు దగ్గరలో మన సైట్ ఉంటుంది. ఆయన ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ 2 సైట్లు ఆలేరు, కొలనుపాక మండలం కిందకి వస్తాయి. ఈ 2 మండలాలు వైటీడీఏ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ పరిధిలో కలుపుకొని వాళ్ళ ఫండ్స్తో డెవలప్మెంట్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో ఇంకా రాబోయే డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అద్భుతమైన ప్రాజెక్ట్స్, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇంత బడ్జెట్లో ఇవాళ రోజుల్లో దొరకడం అంటే హైలీ ఇంపాసిబుల్. ఎస్ సార్, మరి లోపల బృందావనం కానీ మధురా ఎన్క్లేవ్ లోపల ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి, ఇంకా చుట్టూతా ఏమైనా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయా, ఆ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఒకసారి. యా, మనం మీకు డిటిసిపీ లేఅవుట్ మధురా ఎన్క్లేవ్ గురించి అయితే మీకు ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. డిటిసిపీలో అన్ని డెవలప్మెంట్స్ లైక్ చుట్టూ కాంపౌండ్ వాల్, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, బీటీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, చిల్డ్రన్ ప్లే ఏరియా, రెడీగా మనం ఇల్లు కట్టుకుని ఉండే విధంగా అన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాము. ఇవన్నీ ఖచ్చితంగా చేస్తారా అనే డౌట్ ఒక్కర్లేదు, ఎందుకంటే డిటిసిపీలు ఇప్పుడు కొంత ల్యాండ్ మార్టిగేజ్ చేస్తారు కాబట్టి ఈ డెవలప్మెంట్ అయ్యేంత వరకు ల్యాండ్ సెక్యూరిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు పిల్లల భవిష్యత్ కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా సొంత ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, లేదా మనం క్లబ్ హౌస్లో మెంబర్షిప్ ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. సో కమింగ్ టు బృందావనం, సో దీంట్లో ఏంటంటే ఇది ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అయినప్పటికీ మనం దీన్ని అలా కన్వర్షన్ చేసి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళైనా ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు లేదా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. ప్రస్తుతానికి దీన్ని మనం లీజ్ తీసుకొని యాదగిరిగుట్ట దేవస్థానం దృష్టిలో పెట్టుకొని దేవస్థానంకి వచ్చే వాళ్ళందరికీ మనం కాటేజ్ ఫెసిలిటీ ఇచ్చే విధంగా ల్యాండ్ని మేము లీజ్ తీసుకుని దాంట్లో మనం కన్స్ట్రక్ట్ చేసిస్తున్నాం. యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల్ని, ఆ విజిటర్స్ని దృష్టిలో పెట్టుకొని మనము వీకెండ్ విల్లాలాగా లేదా ఫామ్ హౌస్ లాగా మనము ఆ ల్యాండ్ లీజ్ తీసుకొని దాంట్లో మనం కమర్షియల్ ప్లాంటేషన్ ఒకవైపు, ఇంకోవైపు కాటేజ్ కన్స్ట్రక్ట్ చేసి మనం ప్రతి ఇన్వెస్టర్కి ఒక గుంట భూమికి 10,000 రూపాయలు చొప్పున మనం మంత్లీ లీజ్ ఇన్కమ్ ఇస్తున్నాం. సపోజ్ ఒక 5 గుంటలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి నెలకు 50,000 రూపాయలు చొప్పున 30 నెలల పాటు వస్తుంది. ల్యాండ్ అనేది పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ మంత్లీ ఇన్కమ్ వాళ్ళ ఖర్చులకు ఉపయోగపడుతుంది, లైక్ రిటైర్డ్ పర్సన్స్ కానీ. అండ్ ల్యాండ్ వాల్యూ ఎట్లాగో అప్రిషియేట్ అవుతుంది పిల్లలకు, తనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉంటుంది లేదా మంత్లీ ఇన్కమ్ వస్తుంది. సో అన్ని విధాలుగా బెనిఫిట్స్తో ఉన్నటువంటి ఈ 2 ఆప్షన్స్ యాదగిరిగుట్టకు దగ్గరలో, ఆలే రైల్వే స్టేషన్ దగ్గరలో, ఎంప్లాయ్మెంట్ జోన్ దగ్గరలో, హైదరాబాద్ నుంచి కేవలం 1 అవర్ జర్నీలో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే బడ్జెట్లో ఉన్నాయి. ఎస్ సార్, మరి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే బడ్జెట్లో నిజంగానే సార్ రియల్లీ సూపర్ ప్రాజెక్ట్ని పరిచయం చేశారు. ఇందులో కొన్ని సందేహాలు, అందులో మొదటిది రిజిస్ట్రేషన్ పరంగా ఏ విధంగా వాటిలో ఏమైనా అవకతవకలు జరుగుతాయా, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని ఆలోచిస్తారు వారికి మీ ఆన్సర్? సో డిటిసిపి లేఅవుట్లో మీకు తెలుసు జనరల్గా డిటిసిపి అప్రూవ్ ఎలా రిజిస్టర్ ఉందంటే జెన్యున్గా మనకు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ అవుతాయి, ఎలాంటి అవకతవకలు అయ్యే అవకాశం లేదు. ఈవెన్ మనం ఇప్పుడు బృందావనం ఫామ్ ల్యాండ్లో కూడా ప్రతి గుంట భూమిని 4 కన్వర్ట్ చేసి చేస్తున్నాం కాబట్టి 4 కన్వర్ట్ అయిన ప్రతి భూమి మనకు స్పెసిఫిక్ లొకేషన్ తెలుస్తుంది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా జెన్యున్ ల్యాండ్ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎస్ సార్, మరి ఇందులో ఇంకో పెద్ద సందేహం సిటీకి అవుట్స్కట్లో ఉంది, అక్కడ ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని ఆలోచించే వారి సంఖ్య కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు, వారికి మీ ఆన్సర్ ఏంటి సార్? సో ప్రస్తుతానికి మనం డిస్కస్ చేస్తున్న ఈ ఆలేరు పరిసర ప్రాంతాల్లో 2 ప్రాజెక్ట్స్ ఇవాళ హైదరాబాద్ దూరం అనిపించచ్చు, కానీ మనం తెలంగాణ మ్యాప్ కనుక చూసినట్టయితే సెంటర్ పాయింట్ మనకు ఆలేరు జనగామే అవుతుంది. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఆయన మేజర్ 4 సిటీస్ మధ్యలో, లైక్ హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట 4 మేజర్ సిటీ మధ్యలో ఉంది. ఆయన మీకు తెలుసు హైదరాబాద్ చుట్టూ కొత్త రింగ్ రోడ్ ప్రపోజ్ అయింది, రీజనల్ రింగ్ రోడ్డు, అది యాదాద్రి ఆలేరు నుంచి వెళ్తుంది. అండ్ రీసెంట్గా రైల్వే శాఖ సహాయ మంత్రి కిషన్ గారు కొత్తగా వచ్చే రింగ్ రోడ్ చుట్టూ ఒక MMTS ట్రైన్ ప్రపోజ్ చేశారు. సో కాబట్టి ఫ్యూచర్లో హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్ చుట్టూ మనకు కొత్త MMTS వస్తే అది ఆలేరు నుంచి వెళ్తుంది కాబట్టి మనకు దగ్గరలో అందుబాటులో ఉంటుంది. కొత్త రింగ్ రోడ్ దగ్గర మనకు మళ్ళీ కొత్త ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ అవుతుంది. అండ్ మీకు ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి సో ఇవాళ దూరాన్ని కిలోమీటర్లు కాకుండా టైంలో కౌంట్ చేస్తున్నాం. సో హైదరాబాద్ దగ్గరలో ఈవెన్ కుక్కటిపల్లి దగ్గర ప్రగతి నగర్లో ఉండేవాళ్ళు 10 కిలోమీటర్ల జర్నీ హైటెక్ సిటీ వెళ్ళాలంటే కూడా 1 అవర్ టైం పైన పడుతుంది. అదే మనకు యాదాద్రి దగ్గర ఆలేరులో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కూడా బై MMTS స్పీడ్ ట్రైన్, ఫ్యూచర్లో మెట్రో ట్రైన్ ఫెసిలిటీస్ రావడం వల్ల మీరు మ్యాక్స్ 1 అవర్లో మీరు హైటెక్ సిటీ వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్యూచర్లో దూరాలు అనేవి తగ్గిపోయే అవకాశం ఉంది ఈ స్పీడ్ ట్రైన్స్ లేదా హైవేస్, ఎక్స్ప్రెస్ హైవేస్ అవ్వడం వల్ల. కాబట్టి మన తక్కువ బడ్జెట్లో నాకంటూ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, నేచర్ కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి,
అని తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్లో పెద్ద ల్యాండ్లో ఒక ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకు నేచర్ లవర్స్కి లేదా భవిష్యత్తులో పిల్లలకు తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో పెరుగుతుందన్న ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే బడ్జెట్లో ఉంది. అండ్ మరీ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఒకప్పుడు అవుట్స్కర్ట్స్ అన్ని ఇవాళ సిటీలో కలిసిపోయినాయి. అవును సార్, ఇవాళ హైదరాబాద్ అనేది మెట్రో సిటీ అయింది. ఇండియాలో ఉన్న ఇతర మెట్రో సిటీస్ కనుక చూస్తే 250 నుంచి 300 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. మనది కేవలం ఇంకా 70-80 కిలోమీటర్లే ఉంది హైదరాబాద్. రాబోయే 5-10 ఏళ్లలో హైదరాబాద్ విస్తీర్ణము 250 కిలోమీటర్ల విస్తీర్ణం రేడియస్ పెరుగుతున్న అంచనాతో హెచ్ఎండిఏ వాళ్ళు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇవాళ అవుట్స్కర్ట్స్లో అనుకుంటున్న భూమి 5-10 ఏళ్ల తర్వాత మన సిటీలో కలిసిపోయే అవకాశం ఉంది. సో ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డే హైదరాబాద్కి ఓఆర్ఆర్, ఇవాళ హైదరాబాద్ పెరగడం వల్ల అది ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోయి ఇప్పుడు కొత్తగా ఓఆర్ఆర్ వచ్చింది. ఒక 5-10 ఏళ్ల కింద వరకు ఓఆర్ఆర్ అంటే చాలా సిటీ అవుట్స్కర్ట్స్ అక్కడే వరకు కొనుక్కుంటారు అన్నవాళ్ళు. ఇవాళ ఓఆర్ఆర్ దాటిపోయి మోకిల్లా, కోకాపేట్, కొల్లూరులో కోట్లు పెట్టి కొంటున్నారు. ఇంకొక 5-10 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చే రీజనల్ లింక్ రోడ్ దగ్గర కూడా మళ్ళీ సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ముందు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పిల్లల భవిష్యత్తుకి మీరు అఫోర్డ్ చేయగలిగే బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో కేవలం 6 లక్షలు 8 లక్షల్లో ప్లాట్ వస్తున్నప్పుడు ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. మీకు తెలుసు ఎలక్షన్స్ తర్వాత రేట్లన్నీ మళ్ళీ మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా నిర్ణయం తీసుకుని మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ బడ్జెట్లో అసలు దొరుకుతాయని సామాన్య మధ్యతరగతిలో చాలా ఆలోచిస్తారు, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు 2 అద్భుతమైన వెంచర్స్ని పరిచయం చేశారు, మధురా ఎన్క్లేవ్ అండ్ బృందావనం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో ఇయర్స్ చూసారు కదా, మీ పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలి, బంగారు బాటలు వేయాలి అంటే కనుక 46acres.com మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆడేపు సంతోష్ కుమార్ గారు మనకి మధురా ఎన్క్లేవ్ అండ్ బృందావనం ప్రాజెక్ట్స్ని పరిచయం చేశారు. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, ఈ బడ్జెట్లో మరెప్పుడు దొరకదు, ఇది సరైన టైం అని అంటున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి, సైట్ని విజిట్ చేయండి ఫస్ట్. సో పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, మాట్లాడండి. ఇది ఇవాళ ఎపిసోడ్. నమస్తే.